కామెడీ కావాలా, ఫన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, అయితే ఇప్పుడే మన ఫన్ మజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అలాగే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఒరే మామా, అదంటే ఆడపిల్ల, నువ్వు కూడా అమ్మాయిలా టుక్కు టుక్కు అని ఆడతావేంట్రా? అంటే ఏంటి నువ్వు అనేది? అమ్మాయిలు టిక్కు టిక్కు అని ఆడతారనా? మరి నువ్వేమో సైనా నెహ్వాల్ లో ఆడేతున్నావు ఏంటి? ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎవరో అవుట్ అవ్వట్లేదు. అయితే ఇప్పుడు ఇస్తా చూడు. ఏంట్రా వెళ్ళిపోయింది, నువ్వు బాగానే ఆడేసావు, నేను ఇంకా ఆడలేదు. అయితే ఏంటి, బ్యాట్ నాది, నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకెళ్ళిపోతాను. షటిల్ బ్యాట్ తో కొట్టినంటే కాకులు ఎగురుతావు, మూసుకొని మేము ఆడేదాకా కూర్చో. ఫోన్లే చిట్టి, ఇదిగో ఈ బ్యాట్ తీసుకొని నువ్వు ఆడు. ఏంటే అవతల నేను వచ్చానని భయపడిపోయి ఆడికి బ్యాట్ ఇచ్చేస్తున్నావా? అను, నాకు బ్యాట్ ఏ వద్దు కానీ నన్ను కొట్టే కదా, సేమ్ ఆడికి కూడా అలాగే కొట్టవా? ఓకే చిట్టి. నన్నే కొడతావా, ఉండవే నీ పని చెప్తాను. జయ్యి చెన్నకేశవా. ఇదేంటి, అది కొడితే డైరెక్ట్ గా ముఖం మీదకి వచ్చి తగిలింది, మనం కొడితే ఎక్కడ ఎగిరి పడది. రే మామా, ఇలా కొక్కారా? ఏంటి తెచ్చేది, ఎవడు కొట్టిన కాక ఆడే తెచ్చుకోవాలి. దీన్ని అడిగి బొక్క, మనమే వెళ్ళి తెచ్చుకుందాం. ఏదబ్బా ఈ కాకు కనిపించదే? అబ్బా ములుకు చూపింది బాబా, చెప్పులోనే ఎలా కూర్చోపోయిందో. అబ్బా అమ్మా, అయ్యో అయ్యో బాబాయ్, నాన్నగారు నాన్నగారు. ఏంట్రా అలారిసో, పిన్నీసి కూర్చోపోయింది. మీకు పిన్నీసి గుచ్చుకుంటేనే ఇంత అలారిసారు, అవతల నాకు తొప్పల్లో పెద్ద పెద్ద ముళ్ళే గుచ్చిపోతున్నాయి. అయినా ముళ్ళులో ఉన్న తొప్పల్లో నీకేంట్రా పని? షెట్లు కాకు పడిపోయిందని వెళ్ళానండి, ఈ అరిగిపోయిన చెప్పులు వాళ్ళు దిగిపోయి. అందుకే ఇంట్లో బుద్ధిగా కూర్చొని చదువుకోమంటాను, ఎలా పని పాట లేకుండా ఆటలాడితే ఇప్పుడు ముళ్ళులు దిగుతాయి, తర్వాత మార్కులు తగ్గుతాయి. అబ్బా నాన్నగారు, నేను అరిగిపోయిన చెప్పుల గురించి మాట్లాడుతుంటే మీరు ముళ్ళులో మార్కులు అంటారండి. నా కొత్త చెప్పులు కొనండి. కొత్త చెప్పులా? ఈ చెప్పులు కొని ముచ్చటగా 3 సంవత్సరాలు కూడా అవ్వలేదు, మళ్ళీ కొత్త చెప్పులు అడుగుతున్నావు? ఇగో ఇది చూడు, కొనే 5 సంవత్సరాలు అయింది, అరిగిపోలేదు మెరుగుపోలేదు. ఏదో దీనికి టైం పడైతే అయిపోయినప్పటికీ పిన్నీసి పెట్టుకుని వాడేస్తున్నాను. అబ్బా మీరు ఇప్పుడు పిన్నీసి పెట్టుకుని వాడుతున్నారని గిన్నీస్ బుక్ లో ఏం పడరు నాన్నగారు, నా మాట విని పదండి, ఇద్దరం కొత్త చెప్పులు కొనుక్కున్నాం. ఏంట్రా కొనేది? కొన్నాం, కొన్నగా కొన్నాం. కావాలంటే 2 టైర్ ముక్కలు దీని కింద కుట్టిస్తాను, నీ మో చెప్పలు అరిగే వరకు ఆ చెప్పులే వాడు. నాన్నగారు. రే నేను కుట్టించడానికే డబ్బులు వేస్ట్ అని 100 సార్లు ఆలోచిస్తాను, అలాంటిది నువ్వు కొనమంటున్నావు చూసుకో. మళ్ళా ఇన్ని కొనమని అడిగి బొక్క, కనీసం కుట్టించుకునే వాడుకుందాం. సర్లేండి నాన్నగారు, కుట్టించుకుందాం పదండి. అరే రామ్, నువ్వా, ఎలా ఉన్నావురా? బాగున్నారా మను, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను రా. యా ఓకే, ఐ ఆన్ మై వే. అబ్బో పెద్దోడు అయిపోయావు కదరా, నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. బై ద వే, ఇప్పుడు నువ్వేం వర్క్ చేస్తున్నావు? నేను ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా వర్క్ చేస్తున్నాను. మనం స్టడీస్ కూడా కలిసే కంప్లీట్ చేసాము, నేను ఒక ప్రాపర్ జాబ్ కూడా తెచ్చుకోలేకపోయా, కానీ నువ్వు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా వర్క్ చేస్తున్నావు, తోపర్రా. నువ్వు అనుకున్నాను సర్ప్రైజింగ్ ఏం కాదు, ఇదంతా స్కేలర్ వల్ల సాధ్యమైంది. స్కేలర్ అదేంటి? scalar.com అనేది ఒక ఆన్లైన్ టెక్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అండ్ ఇది మీ డ్రీమ్ కెరీర్ కోసం రైట్ స్కిల్స్ పొందడానికి హెల్ప్ చేస్తుంది. వీళ్ళు ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ అండ్ ఫ్రెషర్స్ ని అప్స్కిల్ చేసి డేటా సైంటిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లా మార్చేలా ఫోకస్ చేస్తుంది. వీళ్ళ ఇన్స్ట్రక్టర్స్ టెక్ డొమైన్ లో రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న టాప్ టెక్ కంపెనీస్ కి చెందిన వారు. ఓ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను కూడా ఇలానే ఒకటి చేయాలనుకుంటున్నాను. స్కేలర్ నిజంగానే నన్ను నేను అప్స్కిల్ చేసుకుని అండ్ కెరీర్ లో గ్రో అవడానికి హెల్ప్ చేస్తుందా? నీకు తెలుసా, స్కేలర్ లో లెర్నర్స్
టాప్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, ఫేస్బుక్ అండ్ అమెజాన్ లో ప్లేస్ అయ్యారు. సూపర్, మరి క్లాసుల సంగతి ఏంటి? నీకు ఓవర్ 80 రియల్ వరల్డ్ కేస్ స్టడీస్ కి యాక్సెస్ దొరుకుతుంది. నువ్వు నేర్చుకోవడానికి ఎంత ఈగర్ గా ఉన్నావో అది ఇంపార్టెంట్. కేరళ స్టూడెంట్స్ కి కెరీర్ అడ్వైస్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి హెల్ప్ చేయడానికి పర్సనలైజ్డ్ డౌట్ రిజల్యూషన్ అండ్ 1-to-1 మెంటర్షిప్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. వావ్, దట్స్ గ్రేట్ టు నో. నేను స్కేలర్ లో డెఫినెట్ గా ఎన్రోల్ అవుతాను. నువ్వు జెన్యున్ గా నీ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే స్కేలర్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. నువ్వు ఆన్లైన్ కి వెళ్ళి scalar.com అని చెక్ చేయి. అండ్ నీ టెక్ కెరీర్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఒక ఫ్రీ లైవ్ క్లాస్ బుక్ చేసుకోవడమే. కొన్ని రోజుల నుంచి నేను కూడా ఇలాంటిదే ట్రై చేయాలనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ స్టార్ట్ చేయడానికి ఎక్సైటెడ్ గా ఉన్నాను. థ్యాంక్స్ రా, సీ యు సూన్. ఓకే రా. నాన్నగారు, నేను కూడా scalar.com లో జాయిన్ అయ్యి నా స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటానండి. సరేరా, అప్పుడు నాకంటే ప్రౌడ్ ఫాదర్ ఇంకెవరు ఉండరు. ఇదిగో బాబు, మా అబ్బాయి చెప్పులు అరిగిపోయాయంటయ్యా, ఏదో ఒక మతలబ్ చేసి దాన్ని కొంచెం రిపేర్ చేసి ఇవ్వు. ఏంటదే, మా తాత గోసిగొడ్లా ఉంది, మొత్తం అన్ని బొక్కలే. అన్ని బొక్కలు ఉన్నాయి కాబట్టే చెప్పులు కొట్టడానికి తెచ్చాం. చెప్పులు తెగిపోతే కొట్టచ్చాం, అరిగిపోతే ఎలా కొడతాం? ఏదో టైర్ ముక్కలు గమ్మేసి అతికిచ్చే అయ్యా. నేనేమన్నా సైకిల్ కి పంచర్ లేస్తున్నాను అనుకుంటున్నారా? కొట్టడం రాకపోతే చెప్పు, ఎందుకు ఈ కబుర్లన్నీ? మళ్ళీ పెద్ద చిరంజీవిలా స్వయం కృషి అని బోర్డు ఒకటే. మీకంట నాలెడ్జ్ ఉంటే మీరే కుట్టుకోండి. కుట్టుకుంటాం. ఒరే మను, నీ చెప్పులేటి? ఏమయ్యా, నీ సామాన్లేటి ఇవి? నాన్నగారు, కొట్టడం అవుతాంటున్నాడు కదండి, మనకి ఎందుకండి ఇవన్నీ? కొత్త చెప్పులు కొనుక్కుందాం పదండి. ఏంట్రా కొనుక్కోనేది? ఆడు టచ్ చేసింది నా చెప్పుని కాదు, నా ఈగోని. ఈ రోజు ఈ చెప్పు కుట్టి పిసినిగొట్టు పవర్ ఏంటో చూపిస్తా. నాన్నగారు, అందరూ మనల్ని చూస్తున్నారండి, లేకండే? ఏంట్రా వాళ్ళు చూసేది, నేను లేచేది? ఇంట్లో మన పనులు మనం చేసుకున్నట్టే ఇక్కడ మన చెప్పులు మనం కుట్టుకుందాం. అయిపోయింది, ఇదిగో వేసుకో. నేను కూడా ఎంత బాగా ఎప్పుడు కుట్టుకోలేదు, నా చెప్పులు కూడా కుట్టిస్తారా ప్లీజ్? సొంత చెప్పే కుట్టుకోలేనోడివి, ఇంకెందుకయ్యా స్వయం కృషి నా షాపు? ఆ సామాన్లు అలాగ ఇచ్చే. ఎందుకండి? నువ్వు ఎలాగో పనికిరావని అర్థమైపోయిందిరా, రేపు ఎలాగో నీ చదువు మొత్తం సంకనాగిపోయింది అనుకో, నీతో ఈ షాప్ పెట్టి ఇచ్చేస్తా. ఒకటి పెట్టుకుని ఏం చేస్తావరా, ఒక్కలు వేసుకుంటావు ఏంటి? రెండు ఆర్డర్ పెట్టుకో. ఎదో పంచి వేసామంటే వుడ్లాండ్ కి పూడిపోయేలా కొడతాను. సారీ బాయ్, మేరీ గల్తీ, పీచే లేత. ది నెక్స్ట్ డే. అబ్బా, మన మెత్తగా కంఫర్ట్ గా ఉన్నాయి, అలా బయటికి వాకింగ్ కి వెళ్ళో టెస్ట్ చేద్దాం. అయ్యరా మామా, ఎక్కడికి వెళ్తున్నావు? కొత్త షూస్ కొనుక్కున్నాను మామా, కంఫర్ట్ గా ఉన్నాయా లేదా అని వాకింగ్ చేస్తున్నాను. కొత్త షూసా? ఏవి? ఇదిగా. సూపర్ గా ఉన్నాయి మామా. ఎంత? 7 నంబర్ మామా. నేను అడిగిన సైజ్ కాదు, ప్రైస్. జస్ట్ 10,000 అంతే. 10,000? మరి కాళ్ళకి 10,000 ఉంటాయి కదా, మినిమం ఆ మాత్రం పెట్టాలి. నీ పనే బాగుంది మామా, మా నాన్నని కొత్త చెప్పులు కొనమంటే పాత చెప్పులు గుట్టించి నా మొఖాన్ని కొట్టాడు. జస్ట్ మిస్, కాళ్ళకి రన్నింగ్ షూ వేసాను కాబట్టి పరిగెట్టుకుని వచ్చాను, కానీ వాకింగ్ షూ అయితే దొరికేద్దేమో. ఏ బాయ్స్, వాట్సాప్. ఏం లేదురా, చెప్పులు లేక నా తెప్పల గురించి చెప్తున్నాను. ఇంకా చెప్పలేంట్రా, కాల్ డౌన్ స్నేకర్స్, స్నైడర్స్, స్లాఫర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్. ఏంట్రా గోరా, చెప్పుల్లో ఇన్ని రకాలు ఉన్నాయా? మరి అకేషన్ బట్టి, వెళ్ళే లొకేషన్ బట్టి రోజు కోటి మారుస్తూ ఉంటా. ఇంకా బారు, లాఫర్స్, స్నేకర్స్, స్లైడర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇంకా ఎలాంటి బోల్ రకాలు ఉన్నాయా? చెప్పుల షాపుల్లో ఉన్న మోడల్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయి కదరా, ఎలాగా? మీకు కూడా నాతో పాటు ఇలాంటి కలెక్షన్ కావాలంటే మీరు నాతో పాటు రావాలి. ఎరామను, నువ్వు వస్తావా? వస్తాను పదరా. ఇదిగోరా మను, ఫుల్ కలెక్షన్, నీకు నచ్చింది వేసుకొని వచ్చే. అమ్మో, దొంగతనమా? దొంగతనం కాదురా, జస్ట్ నీది అక్కడ వదిలి వాళ్ళక్కడ వదిలింది వేసుకొచ్చాడవే, అంతే. కావాలంటే ఒకసారి ట్రై చేయి. ఏంట్రా ట్రై చేసేది, భయం వస్తుంది. దేనికిరా భయం, నేను చేస్తాను చూడు. చూసావా ఎంత ఈజీగా? ఇప్పుడు వెళ్ళు, నువ్వు కూడా ట్రై చేయి. ఒరే గోరా, ఏం కాదు కదా. ఏం కాదురా బాబు, ఎల్రా. ఎవట్రా నువ్వు నా చెప్పులు వేసుకుంటున్నావు? దొరికిసాడు, అర్జెంట్ గా చంపేయబోవాలి. ఎవడు లేడు కదరా అక్కడ, నాటకాలు ఆడుతున్నావా? ఉంటా నీ పని చెప్తా. అబ్బా,
సిద్ధంగా బుక్ చేసి ఎస్కేప్ అయిపోడు. మళ్ళీ నాకు కనపడాలి కబడ్డీ ఆడతే నెదవతోటి. అబ్బా ఈ చెప్పులు ఆవిడ కరిచేస్తున్నాయి, వీటిని ఇలా కాదు. ఐడియా, ఈ చెప్పుల్ని ఫుల్గా మనమే అరక్కొట్టేసి నాన్నగారి ముందు పెట్టేసి ఎలాగైనా కొత్త చెప్పులు కొనిపించేద్దాం. ఇప్పుడు ఈ చెప్పుల్ని మా నాన్నే కాదు, చచ్చిపోయిన మా నాన్న వాళ్ళ నాన్న నాన్న వచ్చినా కూడా కొట్టలేడు. నాన్నగారు ఏంట్రా కుట్టిత్తా కుట్టిత్తా అని చెప్పి గమ్మేసి అది గించారు, వీచెవరికి వెళ్లే లోపే ఊడిపోయింది చూడండి. ఊడిపోయిందా, బలంగానే కుట్టానరా. ఏది ఇటు చూడండి. ఇంకా ఏం చూస్తారు నాన్నగారు, కుట్లనే పేరుతో పాపం పసి చెప్పుకి తూట్లు పడిసి ప్రాణం తీసేశారు. కొన ఊపిరితో ఉన్న చెప్పు నా కాళ్ళ కింద నలిగిపోతూ ఏమన్నదో తెలుసా నాన్నగారు, ఏ జన్మలో ఏ పాపం చేస్తా మీ కాళ్ళ కింద చెప్పయ్యానరా, ఎప్పటికైనా మోక్షం ప్రసాదించండ్రా అంటూ కన్నీళ్లు కారుస్తూ నా పాదం కింద ప్రాణం వదిలేసింది నాన్నగారు. చెప్పులు నాతో ఎప్పుడు మాట్లాడలేదే. ఇది నాతో మాట్లాడిందండి, మీ కాళ్ళు పెట్టుకుంటా నాకు ఆ చెప్పులు కొన నాన్నగారు. నువ్వెన్నైనా చెప్పరా, నేను కొత్త చెప్పులు కొన్నగాక కొన్నాను, అంతగా కావాలంటే నా పాత చెప్పులు వాడుకో. తిట్టేస్తాను మిమ్మల్ని, పాపం పిల్లోడు చెప్పులు తెగిపోయాయనే కదా కొత్తవి కొనమంటున్నాడు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, వాడేమైనా బండ్లు కొనమన్నాడా బంగ్లాలు కొనమన్నాడా, కాలకేసుకోవడానికి చెప్పులేగా. ఇక్కడ నా తిప్పల్ని కనిపించు, నీ కొడుకు చెప్పులే కనిపిస్తే. మీకిదే చెప్పడం, వాడికి కానీ ఈరోజు చెప్పులు కొనకపోతే మీకు చేసే చపాతీలో చేవల మందు కలిపేస్తాను. ఇప్పుడు చెప్పుల కోసం చేవల మందు నాకెందుకులే, పదరా కొని పెడతాను. చెప్పండి సార్, ఏం కావాలి? కాకినాడ కాజాలు కావాలి. అవి మా దగ్గర ఎందుకుంటాయి సార్? ఇది స్వీట్ షాప్ కాదు సార్, చెప్పుల షాప్. మరి మాకు కూడా చెప్పులే కావాలి. అయితే ఏ రకమైన చెప్పులు కావాలి సార్? ధర తక్కువ ఉండాలి, మన్నికి ఎక్కువ ఉండాలి, నడిస్తే అరగకూడదు, వాటర్ లో జారకూడదు. ఆ చెప్పులు ఎలా ఉండాలంటే రోడ్డు అరిగిపోవాలి, కానీ చెప్పు మాత్రం చెక్కు చెదరకూడదు. అలాంటిది ఏమైనా ఉంటే చూపించు. మీ రిక్వైర్మెంట్స్ కి ఈ రాక్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి సార్. రాక్సా, నాన్నగారు తీసుకోనండి బాగుంటాయి. నీట్ గా చెప్పులు కొనుక్కోరా అంటే రాళ్ళు కొట్టేవాళ్ళు రాక్స్ అంటావేట్రా, పైగా రంగు చూడు కుక్కలంట పడేలా ఉన్నాయి. అలా కాదు నాన్నగారు, ఈ మల్టీ కలర్ అయితే అన్నట్ల మీదకి మ్యాచ్ అయిపోద్ది, స్టైల్ గా కూడా ఉంటదండి, చాలా మంచి కంపెనీ అండి. అవును సార్, చాలా మంచి కంపెనీ. కంపెనీ మంచిదైతే సరిపోదు, చెప్పులు కూడా మంచి అయి ఉండాలి. చూడండి సార్, ఫ్లెక్సిబుల్, బెండబుల్, నాన్ చారబుల్. చెప్పు బానే ఉంది కానీ రేట్ ఎంతో చెప్పు. 2,999 రూపాయలు సార్. కాళ్ళ కింద వేసుకుని తొక్కే చెప్పులు 3,000 రూపాయల? నేను ఒంటి మీద బట్టలే అంత రేటు పెట్టి కొనుక్కోను. ఇవి రాక్స్ సార్, రాక్ సాలిడ్ గా ఉంటాయి, అందుకే అంత రేటు. ఇది రేటు కాదయ్యా, మాకు గుండెపోటు, ఫైనల్ గా ఇచ్చే రేటు చెప్పు. ఇవి బ్రాండెడ్ సార్, బేరం ఉండదు. బేరం ఉండదా, దారం లేకపోయినా గాలిపాటం ఎగురుతుందేమో గానీ బేరం ఆడకుండా ఈ పీజే ఏ వస్తువు కొండవు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు అర్థమవుద్ది. సార్ ఇంకా ఆపండి, ఆల్రెడీ చెవుల్లో కర్ణబేరీలకు కన్నాలు పడ్డాయి, నేను నా జీతంలో కట్టేస్తాను, ఇదిగోండి తీసుకోండి. మళ్ళీ ఇటువైపు గాని ఈ షాప్ వైపు గాని కన్నెత్తి చూడకండి. అది అలారా దారికి, ఇదిగోరా నీ రాక్స్. థాంక్స్ నాన్నగారు. పేరుకి రాక్స్ గాని మళ్ళీ మెత్తగా ఉన్నాయి. బ్లడీ రోడ్స్, నాలాంటి రిచ్ పీపుల్ రోడ్డు మీద నడుతున్నారని జ్ఞానం కూడా లేదు. రాక్స్ డోంట్ ఫీల్స్. నా రాక్స్ సేఫ్. ఇంక చాలే, కవర్లు తీసేద్దాం, లేదంటే కనిపించవు. హాయ్ మామా. హాయ్ రే. మామా నన్ను ఒకసారి టాప్ టు బాటమ్ చూడు, ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? బట్టలు కొంచెం మాసిపోయినట్టు కనిపిస్తున్నాయి. ఏ బట్టలు కాదు, కింద చూడు. కొట్టేసినవి కాదు కొన్నవే. అవును మామా, నేను కూడా గట్టి డిసైడ్ అయిపోయాను, ఇంకేం కొందామన్నా బ్రాండ్వే కొందాం అనుకుంటున్నా. కళ్ళు కాకలిద్దుపోయింట్రా, కొత్త చెప్పుల మీద పొరత చల్లేసి కంగారు చేస్తావు. మొత్తం అంతా పవర్ చేస్తాడు. బురద అంటుపోయిందని నువ్వేం బాధపడిపోకే, నీకు టాప్ టు బాటమ్ స్నానం చేసి తలతో లాడించేస్తారుగా. ఒరే ఒరే, ఏం చేస్తున్నావు ఆ తువాలతోటి? చెప్పులు తడిసిన నాన్నగారు, తుడుచుకుంటున్నాను. ఒళ్ళు తుడుచుకునే తువాలతో చెప్పులు తొట్టమేంట్రా యాపరసదవా? కొత్త చెప్పులు కదా నాన్నగారు, క్లీన్ గా ఉంచుకోవాలి. ఏదో టేడు, ముందా టవల్ నీటి గుత్తుగా ఆరయ్యి. సర్లేండి.
మీ ఇద్దరు ఇక్కడే చిలకా గోరింకలాగా చక్కగా విశ్రాంతి తీసుకోండి, నేను అలాగే తువ్వాలి ఆరేసి వచ్చేస్తాను. మై డియర్ బ్యూటిఫుల్ రాక్, చిలక ఉంది, గోరింకేది? గోరింక, గోరింక, ఎక్కడున్నావే? గోరింక, గోరింక, అమ్మడి అమ్మ, బొబ్బలుగా నవలేసినట్టు ఎలా నవలేసావేంటి? గోరింకో, గోరింక, గోరింక, రెండు రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే నీకు నుండి నూరేళ్ళు నిండిపోయా. గోరింకో, గోరింక, ఏంట్రా రోడ్డు మీద రాగాలు? అమ్మో, ఇప్పుడు ఈ చెప్పుని చూస్తే నా తుప్పు వదిలించేస్తాడు. ఏం లేదు నాన్నగారు. ఏం లేకపోతే మరి ఏంట్రా కనిపించకుండా దాస్తాను, ఏది చూపించు. ఏంట్రా ఇది? అంటే ఇందాక బయట తీసుకెళ్లి ఆరేస్తే కుక్క తీసుకెళ్లిపోయి కొరికిసిందండి. నేను ముందే చెప్పాను ఆ రంగులు చూసి కుక్కలు ఎండ పడతాయరా అని. లేదు నాన్నగారు, స్టైలింగు బట్టలకు మ్యాచింగ్ అన్నావు కదరా, ఇప్పుడు అవుతుందిరా నా చేతిలో నీకు బీటింగ్. నాన్నగారు, 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 చెప్పు తీస్తున్నారేటండి. బెల్ట్ తీసి తీసి బోరు కొట్టిందిరా, అందుకే ఈసారి చెప్పు. హాయ్ గైస్, మీరు కూడా అప్స్కిల్ అయ్యి టెక్ కెరీర్ లో గ్రో అవుదాం అనుకుంటున్నారా? అయితే scaleout.com విజిట్ చేసి వాళ్ళ ఫ్రీ లైవ్ క్లాస్ని చెక్ చేయండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది.